గుడ్ ఆఫ్టర్నూన్ మై బిలవ్డ్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఈరోజు ఇంగ్లీష్కు సంబంధించినటువంటి బేసిక్ ఇంగ్లీష్ ఫోర్త్ క్లాస్ నౌ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మనము ఇంతకుముందు ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి కొన్ని వెర్బ్స్ని మనం గమనించడం జరిగింది అంటే డూ డిడ్ డన్ డూ did, done, present tense, past tense, past perfect tense. Alane give, gave, given, give, gave, given, write, wrote, written. Write, wrote, written. Next manamo dance, danced, danced. Next walk, walked, walked. ఓకే దీస్ ఆర్ ఆల్ ది వెర్బ్స్ ఇది మనకి ప్రజెంట్ టెన్స్ని తెలియజేస్తుంది పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది ఇది పాస్ట్ పార్టిసిపల్ను తెలియజేస్తుంది మనం ఏ వెర్బ్ను తీసుకున్నట్లయితే అది త్రీ ఫామ్స్లో ఉంటుంది ఒకటి ప్రజెంట్ టెన్స్ రెండు పాస్ట్ టెన్స్ మూడు పాస్ట్ పార్టిసిపల్ అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే Verb is an action which express doing and being. Which express doing and being. So, ikkada manamu ee verbs ni gamaninchinatlayite ee walk, walked, walked. Ee verb ku manamu ed maatrame cherchadam jarigindi. Ante walk, walked, walked. Manam verb ki ఈడీ ఫామ్ని చేర్చడం జరిగింది ఇక్కడ మనం గమనించినట్లయితే రైట్ రోట్ రిటర్న్ ఈ వెర్బ్ డిఫరెంట్గా ఉంది త్రీ ఫామ్స్ వేరువేరుగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అలానే పుట్ 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 ఇవి సేమ్గా ఉన్నాయి త్రీ ఫామ్స్ ఈ ప్రొనౌన్స్ సేమ్ ఫామ్ అంటే పుట్ 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 ఇక్కడ మనము డ్యాన్స్ 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 వాక్ 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 పెయింట్ పెయింటెడ్ పెయింటెడ్ పెయింట్ పిఏ పెయింట్ పెయింటెడ్ పెయింటెడ్ పెయింట్ పెయింటెడ్ ఇక్కడ ఈడీని ఫామ్ చేసాము ఇక్కడ కూడా ఈడీని యాడ్ చేసాము డ్యాన్స్ కూడా ఈడీని యాడ్ చేసాము వాక్లో కూడా ఈడీని యాడ్ చేసాము అంటే ఈ పెయింట్ పెయింటెడ్ పెయింటెడ్ డ్యాన్స్ 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 వాక్ 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 అదేవిధంగా వన్ మోర్ వెర్బ్ వర్క్ వర్క్ వర్క్డ్ వర్క్డ్ ఓకే మనం ఇక్కడ వెర్బ్స్ని గమనించినట్లయితే పెయింటెడ్ డ్యాన్స్ వాక్ వర్క్డ్ జస్ట్ మీరు ఈడీ యాడ్ చేసినట్లయితే దానికి త్రీ ఫామ్స్ వస్తున్నాయి ప్రజెంట్ టెన్స్ ఫామ్ వస్తుంది పాస్ట్ టెన్స్ ఫామ్ వస్తుంది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వస్తుంది కాబట్టి ఇలాంటి వెర్బ్స్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ వెర్బ్స్ అంటాం ఈ వెర్బ్స్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ వెర్బ్స్ రెగ్యులర్ వెర్బ్స్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పుట్ 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 ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపుల్ అనేవి ఇవి మూడు కూడా
three different forms lo unnai sari moodu kuda same form lo unnai put 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 anesi oke meaning lo unnai ante oke form lo unnai ikkada manam gamaninchinatlayite give gave given ivi rendu ee verb nu manam teesukunatlayite three forms different ga unnai ante ikkada give annam ikkada gave annam ikkada given annam do తీసుకున్నట్లయితే do did done అంటే ఈ మూడు ఫామ్స్ కూడా ఒకసారి సేమ్ గా ఉండొచ్చు ఒక్కోసారి sit sit sat sat sit sat sat అంటే ఇక్కడ రెండు ఫామ్స్ వచ్చి సేమ్ గా ఉన్నాయి ఇక్కడ మూడు ఫామ్స్ వచ్చి సేమ్ గా ఉన్నాయి ఇక్కడ మూడు మూడు ఫామ్స్లో ఉన్నాయి అంటే రైట్ రోట్ రిటర్న్ కాబట్టి వీటన్నిటిని అంటే ఒకే ఫామ్లో ఉన్నాయి కానీ లేదా మూడు ఫామ్లు డిఫరెంట్గా కానీ లేదా రెండు ఫామ్లు సేమ్గా కానీ ఉన్నట్లయితే ఆ వెర్బ్స్ని మనము ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం రెగ్యులర్ వెర్బ్స్ అంటే కేవలం మనము వెర్బ్కి ఈడీని యాడ్ చేసినట్లయితే దాన్ని రెగ్యులర్ వెర్బ్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వాక్ 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 డ్యాన్స్ 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 పెయింట్ పెయింటెడ్ పెయింటెడ్ ఇవి మనకి రెగ్యులర్ వెర్బ్స్ వర్క్ వర్క్డ్ వర్క్డ్ జస్ట్ వెర్బ్ ప్లస్ యాడెడ్ ఈడి అదే మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ మనం పుట్ని కన్సిడర్ చేసినట్లయితే త్రీ ఫామ్స్ ఆర్ సేమ్ సిట్ని కన్సిడర్ చేసినట్లయితే టూ ఫామ్స్ ఆర్ సేమ్ గివ్ని తీసుకున్నట్లయితే త్రీ ఫామ్స్ ఆర్ డిఫరెంట్ దీస్ ఆల్ దీస్ వెర్బ్స్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ సమ్టైమ్స్ త్రీ ఫామ్స్ ఆర్ సేమ్ సమ్టైమ్స్ టూ ఫామ్స్ ఆర్ సేమ్ సమ్టైమ్స్ three forms are different but if you add ed for verbs those verbs are called regular verbs this is the main difference between regular verbs and irregular verbs okay today I would like to explain about present continuous tense already I explained simple present tense Now I would like to explain present continuous tense. Already I explained have, has, past form, had. Next I explained present tense. And actually tense three types. There are present tense, past tense, future tense. Present tense consists of four types. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో నౌ ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ ఐ ఈజ్ ఫస్ట్ పర్సన్ యూ ఈజ్ సెకండ్ పర్సన్ వి ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ షీ థర్డ్ పర్సన్ హీ థర్డ్ పర్సన్ it third person all these are explained in simple present I do you do we do she does he does it does all these things and a first form we are using first form whenever comes third person add es for the verb form now present continuous tense same here I am be form I am singing I am singing at church I am singing at church I am singing at church
And here, when you consider sing, sang, sung, sing, song, sang, sung. These are the verb three forms, present tense, past tense, past participle. So this is called irregular verb. Why? The three forms are different. Now, you are swimming. You are swimming. Here, first person and be form and verb sing plus ing. Verb form plus ing. Present continuous లో మనం ఫస్ట్ పర్సన్ తర్వాత బీ ఫామ్ తర్వాత సింగింగ్ అంటే వెర్బ్కి ప్లస్ ఇంగ్ ఫామ్ చేస్తున్నాం. ఐఎమ్ సింగింగ్ ఎట్ చర్చ్ టుడే. ఐఎమ్ సింగింగ్ ఎట్ చర్చ్ టుడే. నెక్స్ట్ యు ఆర్ స్విమ్మింగ్. యు ఆర్ స్విమ్మింగ్. హియర్ ఆల్సో స్విమ్ swim, swimmed, swim. This is regular verb. So we are swimming, or we are singing at church. She is singing at church. Or suppose when you take give, gave, given, this is also irregular verb. So she is giving, or she is singing, or she is swimming, she is writing, she is taking, she is walking, she is dancing. Along the same, he is walking, he is writing, he is dancing, he is singing at church, whatever the place you have to mention. It is working. Or he is working. These called present continuous tense. Present continuous. Present continuous tense. And a tense means indicate time. Tense means indicate time. It is three times are there. One is present tense, second one past tense, third one future tense. Present tense consists of four tenses: simple present tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. So manam ikkada regular irregular verbs ni gamanincham. Regular verbs ki just verb ki walk verb ainatlayite ed chestam. Walked, dance, painted, work, worked. అలానే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అయినట్లయితే అవి త్రీ ఫార్మ్స్ సేమ్గా ఉండొచ్చు. పుట్ త్రీ ఫార్మ్స్ అంటే రెండు ఒకే విధంగా ఉండొచ్చు. సిట్ సాట్. అదేవిధంగా త్రీ ఫార్మ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. గివ్ గేవ్ గివెన్. గివ్ ప్రజెంట్ టెన్స్, గేవ్ పాస్ట్ టెన్స్, గివెన్ పాస్ట్ పార్టిసిపల్. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది అక్కడ ఫస్ట్ ఫామ్ వస్తుంది ఐ డూ, యు డూ, ఆర్ షీ గివ్స్, హీ గివ్స్, ఇట్ గివ్స్, దే గివ్. అంటే ఫస్ట్ ఫామ్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చాక
ఫస్ట్ పర్సన్కి అయితే యామ్ వస్తుందని చెప్పినాను, థర్డ్ పర్సన్కి వచ్చినట్లయితే ఈజ్ వస్తుందని చెప్పినాను, సెకండ్ పర్సన్కి ఆర్ వస్తుంది, విఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, వెర్బ్ ప్లస్ వింగ్ ఫామ్. అంటే సపోజ్ రైట్ అనేది వెర్బ్ అయినట్లయితే రైట్ ప్లస్ ఇంగ్ రైటింగ్, సింగ్ ప్లస్ ఇంగ్ సింగింగ్, డ్యాన్స్ ప్లస్ ఇంగ్ డ్యాన్సింగ్. ఈ విధంగా మనము ఐఎమ్ సింగింగ్, ఐఎమ్ వాకింగ్, ఐఎమ్ డ్యాన్సింగ్, ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టెన్సెస్, దీస్ ఆర్ ది టెన్స్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లిసన్ దిస్ క్లాస్, బెటర్ టు లర్న్ సమ్ మోర్ వెర్బ్స్ దెన్ ఓన్లీ యూ మే బి పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ మిత్రులకు కూడా షేర్ చేయగలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.